हेलो एवरीवन, वेलकम टू जेस्ता फूडीज। नेन इरोज मी तोटी नाटुकोड़ी पुलुसु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। चाला ट्रेडिशनल गा मनं ई फेस्टिवल टाइम लो इला चेसि पेट्टोच्चु। चाला इष्टंगा तिंटारु इंट्लो वाळ्ळु कूडा। इदि पल्नाडु स्पेषल्, पल्नाडु सैड इला बागा चेसुकुंटारु। ओकसारि एला चेयालो मीकैते चूपिंचबोतुन्नानु। ओके, फस्ट नेनैते ओक केजी नाटुकोड़ीनि तीसुकोनि दिन्नंता बागा क्लीन चेसुकुन्नानु। टू टाइम्स बागा क्लीन चेसुकोनि దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఈ మసాలా కారం ఉప్పు మొత్తం ఈ కర్రీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా ఇంకా బాగుంటదండి। చాలా ఈ ఉప్పు కారం పట్టి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనం। ఓకే, దీనితో ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం। 1/2 అవర్ తర్వాత ఒక pan పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను। ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి। ఈ బిర్యానీ మసాలా వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది కర్రీకి। ఇది బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా పీసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేశాను। ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో। ఓకే, నెక్స్ట్ నేనైతే 2 టమాటాలు తీసుకొని కట్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాను అండ్ 2 పచ్చిమిర్చిని యాడ్ చేశాను। వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీ అండి నాటుకోడి చేసుకోవడం। మనం చాలా సింపుల్ మెథడ్లో నేనైతే మీకు చూపిస్తున్నాను। ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను। ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో। నెక్స్ట్ దీంట్లో చిటికెడ పసుపు వేసుకున్నాను అండ్ ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఓకే, ఇదంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇదంతా కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం మసాలా పట్టించుకున్న ఈ నాటుకోడి మొత్తాన్ని ఈ మసాలాలో వేసేసి ఈ మసాలా మొత్తం ఈ మొత్తం ఈ కర్రీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, ఈ కర్రీకి మొత్తం మనం వేసుకున్న ఈ బిర్యానీ మసాలా ఈ మసాలాలు మొత్తం కర్రీకి పట్టే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి। మూత పెట్టేసి అలా ఉంచేసుకుందాం। ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసింది కర్రీలో నుంచి। ఈ స్టేజ్లో మనం ఈ కర్రీని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం టేస్ట్కి సరిపడిన కారం, టేస్ట్కి సరిపడిన సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం। ఇందాక నేనైతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం మళ్ళీ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను। వీటన్నిటిని మళ్ళీ కారం ఉప్పు ముక్కకు పట్టే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకొని మనకి వాటర్ ఎన్నైతే కావాలో అన్ని వాటర్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం। నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండా యాడ్ చేసుకున్నాను। నాటుకోడికి వాటర్ అనేది ఎక్కువే ఉంటాయండి, మనం సూప్ ఎక్కువ పెట్టుకుంటే ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది। మనం చపాతీలోకైనా రైస్లోకైనా సరే ఇలా సూప్గా ఉంటేనే చాలా బాగుంటుంది నాటుకోడి అనేది। ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం। ఓకే, ఇది కుక్ అయిందండి, సగం అయితే కుక్ అయింది బాగా, ఒక 50% అయితే కుక్ అయింది।
మనకి ఈ సూప్ అయితే సరిపోతుంది. మనం ఇంకా ఎక్కువ యాడ్ చేసే అవసరం లేదు. ఈ స్టేజ్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనకి ఈ సూప్ అయితే సరిపోతుందండి, ఇంకా మనకు అవసరం లేదు. మరీ ఎక్కువ పులుసుగా ఉన్నా బాగోదు. ఓకే, ఇలా మూత పెట్టేసుకొని ఇంకో 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, బాగా ఉడికిపోయిందండి పీస్ అనేది. ఈ స్టేజ్లో ఫైనల్గా నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ ధనియా పౌడర్ కూడా మొత్తం మిక్స్ చేసుకుందాం కర్రీకి పట్టే విధంగా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఒక్కసారి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ హెవీ ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో నేను యూజ్ చేయలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే సర్వ్ చేసుకుంటాను. ఇంకా కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా మూత పెట్టేసుకొని. ఓకే, ఇంకా సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నాటుకోడి పులుసు అనేది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ ఫెస్టివల్ టైంలో. మీ ఇంట్లో వాళ్ళందరితో షేర్ చేసుకోండి. ఓకేనండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.